హరే కృష్ణ, స్వాగతం సుస్వాగతం. ఈరోజు శ్రీకృష్ణ కథల్లో మనం చర్చించుకునే అంశం, ఉన్నత పదవి, ఐశ్వర్యం మరియు ప్రభావం ఉన్నప్పటికీ నేను జీవిత పరమావధి కాదని మహాన్ గ్రహించాడు వివరించిన ఒక సాధారణ కథ. శైవ మతంలో నలుగురు సాధువులతో మాణిక్యవాసుడు ఒకరు. అతను పాండ్య దేశంలో సాంబపద చరిత్ర మరియు శివజ్ఞానత్వానికి కుమారుడిగా జన్మించాడు. అతను విద్యా విషయాల్లో రాణించాడు మరియు రాజు అర్థిమాన్ పాండ్యన్ వద్ద మంత్రి అయ్యాడు. హరిమర్దన పాండ్యన్ మధురైలో స్థిరపడ్డారు. అతను తన పాండిత్యానికి తిన్నవన్ బ్రహ్మరాయన్ అనే బిరుదు కూడా పొందాడు. మహాన్ త్రివుడపుర్ ఉన్నత పదవి, సంపద మరియు ప్రభావం ఉన్నప్పటికీ ఒక జీవిత పరమావధి కాదని గ్రహించి అతను శైవ మతానికి అభ్యసించి శివుడిని ఆరాధించాడు. ఒకసారి చోళనాథుడి నుంచి రాజు నుంచి గుర్రాలను అందుకొని నిన్న పాండ్య రాజ్యంకు ఆ గుర్రాలు కొనడానికి మంత్రి మాణిక్యవాసుకి బంగారం ఇచ్చాడు. మాణిక్యవాసుడు పొన్నాడు నుండి తిరుపావడ చేరుకున్నాడు. శివుడు స్వయంగా అక్కడ కురంద్ వృక్షం కింద కూర్చున్నాడు. మాణిక్యవాసు గారు అతని ముందు వెళ్ళి నమస్కరించాడు. గురువు, తిరుకారంలో ఏముందని మాణిక్యవాసుడు అడిగితే శివజ్ఞాన బోధ అన్నాడు. శివుడు జ్ఞానం మరియు బుద్ధుడు అంటే ఏమిటి? సేవకుడు ఈ విషయాల్లో నేర్పితే నేను నీకు దాసుడినవుతాను అన్నాడు. పరిణితి చెందిన మాణిక్యవాసుకుడు గురుమూర్తి రూపంలో ఉన్న శివుడు అతని శివజ్ఞానాన్ని బోధించాడు మరియు తిరువడి దీక్షను ఇచ్చాడు. మంత్రి వేషం తీసేసి వాయుపాతిగా గురువుగారి ముందు నిలబడ్డ మాణిక్యవాసుకుడు అతని వెంట వచ్చిన రాజుగారి సైనికులు పిలిచారు. మాణిక్యవాసుకుడు వెంట వెళ్ళడానికి నిరాకరించాడు. గురుమూర్తి ముఖాన్ని చూసిన కన్ను ఇంకో ముఖాన్ని చూడకూడదు అని మాణిక్యవాసుడు దాన్ని గురువుగారికి ఇచ్చాడు. వాయుగం చిరకాలం జీవించండి. ఓం శాంతి శాంతి శాంతి. సంస్థలోకాశకినవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరి రామ్ హరి రామ్ 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 హరి హరి. సర్వం శ్రీకృష్ణార్పణం.